బా విల్సన్ గారు మీతో ప్రారంభిద్దాం సబ్జెక్టు ఎపిసోడ్ మీదే కేంద్రం ముందస్తు ఎన్నికలకి పోతుంది అనేటువంటి వార్తలు గతంలో వచ్చినాయి మధ్యలో ఆగినా మళ్ళీ గత రెండు మూడు రోజులుగా పుంజుకున్నాయి తాజాగా సిలిండర్ ధర తగ్గించడం కూడా దానికి సంకేతమా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది ఏమంటారు గుడ్ ఈవెనింగ్ శ్రీనివాస్ గారు మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం అంటే ముందస్తు ఎన్నికలు జరిగిన ఆలస్యంగా జరిగిన ఎప్పుడు జరిగినా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ముందస్తు జరిగే రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది సందేహం లేదు అదే సమయంలో నరేంద్ర మోడీ గారి హవా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వీస్తుంది ఆ వీసే క్రమంలో ఖచ్చితంగా మెజార్టీ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతుంది అంటే గతంలో ఉన్న పార్టీ పార్టీలు మళ్ళీ గెలిచిన చరిత్ర కొన్ని రాష్ట్రాలు ఉండవు ఆ నేపథ్యంలో ఖచ్చితంగా మరి రాజస్థాన్లో కానీ అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కానీ మరికొన్ని రాష్ట్రాల్లో మరి భారతీయ జనతా పార్టీ విజయచైకేత నెగిరేస్తుంది సందేహం లేదు అదే సమయంలో మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్తో ఫ్రంట్ గతసారి ఆధిపత్యం చూపించిన పరిస్థితుంది మిత్రులతో కూడా మేము ముందుకెళ్తాము కానీ బేసిక్ ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ హవా ముమ్మరంగా వేస్తుంది అదేవిధంగా ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికి ఏమాత్రం సందేహించడం లేదు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కూడా అధికారం సాధించే దిశగా ముందుకెళ్తాం అధికారం సాధించడం అనేది ఎందుకు అవసరం అంటే ఆల్రెడీ చూసాము కేసీఆర్ గారి పాలన చూసాము కేసీఆర్ గారి పాలనలో వాళ్ళ కుటుంబంలో ఉన్న ముగ్గురు నలుగురు తప్ప రాష్ట్రంలో కూడా డెవలప్ అయిన దాఖలా లేవు దళితులకు మూడెకరాలు లేదు ఆయన దళితుల మీద చూపించిన ప్రేమ ముసల కన్నీరు అనేది అర్థమైపోయింది ఆయన పెట్టిన ఏదైతే దళిత బంధు అనే కార్యక్రమం ఉందో ఆ దళిత బంధు ఒక ప్రహసనంగా మారింది ఏదో కొద్ది మందికి మాత్రమే దళిత బంధు అనేది ఉపయోగపడింది తప్ప ఆ పథకానికి ఒక ప్రామాణికత లేదు ఆ పథకం పేరు చెప్పి మరి పెద్ద ఎత్తున కరప్షన్ జరిగింది ఒక ట్రాన్స్పరెన్సీ లేదు గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి పది లక్షలే కాదు కోటి రూపాయల దాకా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు కానీ ఎన్ఎస్కేఫ్డిసి డబ్బులు కానీ మరి తెలంగాణలో వచ్చాయి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చైర్మన్గా ఉన్న కాలంలో ఇప్పుడు అసలు కార్పొరేషన్స్ మోతేశారు ఎస్సీలకి దళితులకి భూమి కొనుగోలు పథకం లేదు అదేవిధంగా ల్యాండ్ ప్రోగ్రామ్స్ లేవు సెకండ్ అంశాలను కానీ ఒక విషయం ప్రధానంగా త్వరలో జరిగే ఐదు రాష్ట్రాలు ఈ ఏడాది చివరిలో జరిగే ఐదు రాష్ట్రాలు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్ అదేవిధంగా రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాం తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా బీజేపీకి ఉన్నాయి అనేటువంటి సర్వేల ఆధారికంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభకి వెళితే లోక్సభ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఈ ఐదు రాష్ట్రాలతో పాటుగా ఇప్పటికే జగన్కి జగన్తో జగన్ కూడా మీకు కొట్టారు లోక్సభ ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా రద్దు చేసుకుంటా అదేవిధంగా ఒరిస్సా పట్నాయక్ కూడా ముఖ్యమంత్రి కూడా లోక్సభ ముందుకు వస్తే జూన్లో జరగాల్సిన ఒరిస్సా ఎన్నికలు కూడా ఈ ఏడాది చివరిలో జరపడానికి తాము సైతం సిద్ధం అని దాంతో ఏడు రాష్ట్రాల ఎన్నికలు విత్ లోక్సభ అనేటువంటిది బలమైనటువంటి వార్తలు కొంత ఆధారితో కూడిన వార్తలు వాస్తవం కదా సార్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలు జరిగిన ఆలస్యంగా జరిగిన పార్లమెంట్లో ఖచ్చితంగా మెజార్టీ సీట్లు మేము సాధిస్తామనేది అనేక సర్వేల ద్వారా రుజువు అయింది అసెంబ్లీ 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 లోక్సభ కలిపి జరిపితే ఉండే ఫలితాలు వేరు అసెంబ్లీ జరిగిన తర్వాత జరిగే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎందుకంటే ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మూడు నాలుగు రాష్ట్రాలు ఏవైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు రాష్ట్రాలు ఉన్నాయో ఆ నాలుగు రాష్ట్రాలు అసెంబ్లీ కలిపి జరిపితే మీరు చెప్పే ఈక్వేషన్ కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అయితే అక్కడ లోక్సభ స్థానాలు తగ్గే అవకాశం ఉంది తద్వారా దేశవ్యాప్తంగా కూడా లోక్సభ సీట్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి యేత ముందస్తు ముందస్తుపోవడమే కరెక్ట్ అని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది వాస్తవం కాదా అంటే అంటే ఎలాంటి పరిస్థితులు కాదు సార్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హవా ఈరోజు మరింత పెరిగింది నరేంద్ర మోడీ గారి మేనియా అనేది భారతదేశ వ్యాప్తంగా అయింది ఎందుకనంటే మాకు ప్రత్యామ్నాయం లేదు ఎందుకు ప్రత్యామ్నాయం లేదంటే ఇప్పుడు ఒకవేళ అక్కడున్న రాష్ట్రాలు ఇప్పుడు మీరు చూడండి అనేక సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అడ్మినిస్ట్రేషన్ చూశారు ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ చూశారు ఈ అడ్మినిస్ట్రేషన్లో అవినీతి మన ఛత్తీస్గఢ్లో మరి పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి ఉంది అదేవిధంగా కొద్దిమంది అది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వృద్ధ నాయకులుగా మారిపోయిన పరిస్థితి ఉంది వాళ్ళు సరిగా ఫైట్ చేయలేని పరిస్థితి మాకు ప్రత్యామ్నాయ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు మాకు సుదూరంగా లేరు తొంభై ఐదు మార్కులతో నరేంద్ర మోడీ గారు ఉంటే అరవై యాభై మార్కులతో రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆయన ప్రభావం ఆ రాష్ట్రాల్లో కూడా నామకే వాస్తు ఉంటుంది కాబట్టి పార్లమెంటు ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు వస్తే మరింత ఎక్కువగా ఫలితాలు వస్తాయి ఒకవేళ నాలుగైదు సీట్లు తగ్గుతాయేమో కానీ ఎప్పుడు వచ్చినా సరే పార్లమెంట్ పార్లమెంట్లో మెజార్టీ సీట్లు వస్తాయి అసెంబ్లీలో కూడా రాష్ట్ర ప్రభుత్వ దర్దాపు ఈ ఐదారు రాష్ట్రాల్లో మూడు నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించడం తధ్యం దీన్ని ఎవరు ఆపలేరు అనేక సర్వేల్లో కూడా ఇదే బయటపడింది మేము ఉత్సాహంతో పనిచేస్తున్నాం గత ఎన్నికలు వేరు ఇప్పుడు ఎన్నికలు వేరు లోపాలు కూడా సరి చేసుకొని ముందుకెళ్తా ఉంది భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో జరిగిన మొన్న ఎన్నికల్లో కూడా కేవలం అక్కడ కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు కొన్ని అదొక జేడిఎస్ పడ్డం ద్వారా ఆ ఐదు శాతం ఓట్లు మరి కాంగ్రెస్ పార్టీకి లాభించి ఆ కుమారస్వామి గారి మరి నిర్లిప్తతో లేకపోతే ఆ చేతకంతనమో దానివల్ల అది కాంగ్రెస్ లబ్ధి పొందింది మాకు కొంత అర్థమైంది ఈ పరిస్థితి అర్థమైన తర్వాత వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే దిశలోనే మా పార్టీ స్టాండ్ వెళ్తుంది రాజస్థాన్ కానీ అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా భారతీయ మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో మ ముందుకెళ్తున్నాం ఇంకా తెలంగాణ సబ్జెక్ట్ నెక్స్ట్ రౌండ్ లో మారుతా ఉన్నారు కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలవాలనేది మేము స్పష్టంగా తెలియజేస్తాం బాలరాజు గారు